పులికాట్ సరస్సు కాలుష్య కాసారంగా మారుతోంది. సహజ స్వరూపాన్ని కోల్పోయి కలవరపెడుతోంది. ఒకనాడు స్వచ్ఛంగా మెరిసిన సరస్సు నీరు క్రమేణా పచ్చరంగుకి మారుతోంది. మురుగునీరు, కర్మాగారాల నుంచి వస్తున్న వ్యర్థాలు సరస్సులోని జీవజాలానికి, దానిపైనే ఆధారపడ్డ మరెందరినో అయోమయంలోకి నెడుతోంది. ఈ నేపథ్యంలోనే పులికాట్ సరస్సును అభివృద్ధి పరిచి జీవావరణ పర్యావరణాన్ని సంరక్షించేందుకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పంచవర్ష ప్రణాళికను రూపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. త్వరలో ఆ కమిటీ సరస్సుపై అధ్యయనం చేసి పూర్తి స్థాయి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించనుంది. ఆ వివరాలు చూస్తే జీవావరణంలోని సున్నిత ప్రాంతాల్ని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో తెలుస్తుంది. ప్రకృతి కాంతతో పోటీ పడే పులికాట్ సరస్సు 1643 నుంచి ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఈ సరస్సు పక్కనే బకింగ్హామ్ కాలువ ఉంది. ఈ కాలువ మీదుగా అప్పట్లో గాలి పడవల ద్వారా సరుకులు రవాణా చేసేవారు. వాకాడు మండలం కొండూరు రామదొరువు తమిళనాడులోని పలవకాడు వద్ద ఉన్న మూడు ముఖద్వారాల ద్వారా ఆటుపోట్లు వచ్చినప్పుడు సముద్రంలో నీళ్లు పులికాట్లోకొస్తుంటాయి. గత కొన్నేళ్లుగా పరిస్థితి తారుమారు కావడం ప్రారంభమైంది. రాష్ట్ర సరిహద్దుల్లోని పులికాట్ ముఖద్వారాలు రెండు పూడిపోవడంతో నీళ్లు రావడం లేదు. మత్స్య ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. ప్రత్యక్షంగా పరోక్షంగా చేపల వేటపైనే ఆధారపడి జీవనం సాగించే దాదాపు 100,000 మంది బతుకులు ఛిద్రమయ్యాయి. పులికాట్లో వేట సాగక జాలర్లకు పూటగడవడం కష్టంగా మారింది. గతంలో పులికాట్ సరస్సులో 3 మీటర్ల లోతు నీరుండడంతో జిలేబీలు, సందవాలు, తేప, కోవాస్, టైగర్ రొయ్యలు, చిన్న రొయ్యలు, పెద్ద చిన్న ఎండ్రకాయలు, సముద్రపు ఉత్పత్తులు పులికాట్ సరస్సులో ఆశించిన మేరకు ఉండడంతో మత్స్యకారుల కుటుంబాలు సంతోషంగా జీవనం సాగించేవి. నేడు అందుకు భిన్నంగా సరస్సు ఎండిపోయి ఎడారిని తలపిస్తోంది. పులికాట్ సరస్సు కాలక్రమేణా అంతరించిపోవడానికి కారణాలనేకం. అందులో ప్రధానంగా శ్రీహరికోట ఇతర గ్రామాలకు వెళ్లేందుకు సరస్సు మధ్య నుంచి నిర్మించిన రహదారులు, తడ తమిళనాడు ప్రాంతాల్లోని పరిశ్రమల కాలుష్యం, కాళంగి స్వర్ణముఖీల నుంచొచ్చే కాలుష్య కారకాలు, తమిళనాడు తడ చిట్టమూరు వాకాడు మండలాల్లోని అక్వా రసాయనిక పరిశ్రమల కలుషిత నీరు తదితర వాటి ప్రభావంతో సరస్సులోని చేప రొయ్యల పిల్లలు మృతి చెందుతున్నాయని జాలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీహరికోటకి వేసిన రోడ్డు వల్ల కూడా రోడ్డు ఇప్పుడు వేసింది అనేది కాదు, ఇంత మునుపు గత సెంచరీ బ్యాక్ వేసిన దాన్ని బట్టి అటు నుంచి ఇటు నుంచి అల్లొచ్చేసి ఒక విధంగా బైఫర్కేట్ అయ్యే పరిస్థితి ముఖ్యంగా ఆ రోడ్డు వల్ల వచ్చింది అన్నట్టుగా పిజే సంజీవరాజు గారి యొక్క అభిప్రాయం అది. దానికి ఎప్పుడైతే మనం పులికాట్లోకి అడ్డంగా శ్రీహరికోటకి దారి వేసామో దారి వేసిన దగ్గర నుంచి అక్కడి నుంచి మ్యాట్ వేసుకుంటూ ఇప్పుడు నీరు అటు పక్కన కనిపిస్తున్నాయి, ఇటు పక్కన కనిపిస్తున్నాయి. మధ్యలో ఒక 2 కిలోమీటర్ల దూరంలో మనకు నీరు ఆగిపోయి బయటపడతా ఉన్నది. అదేకాక వేసవకాలంలో కూడా మనం గమనిస్తూనే ఉన్నాము, ఈ రోడ్డు మీదకి వచ్చేసి ఇసుక వచ్చేసి పూర్తిగా కొట్టుకొని రావటము, ఆ రోడ్డుకి కూడా అంతరాయం కలుగుతూ ఉంటే
ఇసుకని శ్రీహరికోట అధికారులు తొలగించడం జరుగుతూ ఉన్నది. మెయిన్ ఏంటంటే ఈ రోడ్ అనేది ఒక అడ్డుకట్టలాగా తయారైపోయింది. తమిళనాడులోని సముద్ర ముఖద్వారానికి ఏటా నిధులు కేటాయించి మరమ్మత్తులు చేయడంతో ఆటుపోట్ల ద్వారా యథావిధిగా పులికాట్లోకి నీరొస్తోంది. మన రాష్ట్రంలోని రెండు ముఖద్వారాలు మరమ్మత్తులకు నోచుకోక మూసుకుపోవడంతోనే సరస్సులోకి నీరు రాకపోవడంతో చేపల వేటకు తమిళనాడు వైపు వెళ్లడం వల్ల తరచూ ఘర్షణలు సాధారణమవుతున్నాయి. మరోవైపు చుట్టూ కాలుష్య కాసారాలు గూడు కట్టుకుంటున్నాయి. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రసాయనాలు, విద్యుత్పత్తి కర్మాగారాల నుంచి వేడినీరు పులికాట్ జీవ వైవిధ్యానికి తూట్లు పొడుస్తున్నాయి. తమిళనాడులో 630 మెగావాట్ల నారు ఎన్సీటీపీఎస్ ద ఇన్నోర్ సాటిలైట్ పోర్ట్ ప్రాజెక్ట్ సరస్సులోకి విష రసాయనాల్ని వెదజల్లుతున్నాయి. ఎన్సీటీపీఎస్ ఎన్నోర్ క్రీకు నుంచి రోజుకు 44 లక్షల లీటర్ల నీటిని తోసుకుంటూ తిరిగి వేడినీటిని సముద్రంలోకి వదులుతున్నారు. దానివల్ల సరస్సుల్లోకొచ్చే నీటి వేడి శాతం 5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరుగుతున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. బొగ్గును మండించడం వల్ల విడుదలయ్యే టన్నుల కొద్దీ బూడిదను దీనిలోకి విడుదల చేస్తున్నారు. ఆ కాలుష్యం కారణంగా అరుదైన జీవులు నశించిపోతున్నాయి. రెండు రాష్ట్రాలకు చెందిన అనేక గ్రామాల వారు ఉపాధి కోల్పోతున్నామని దీనిపై ఆందోళనలు కూడా చేశారు. తమిళనాడులోని కొరైకుప్పం మరో 8 మత్స్యకార ఆవాసాలపై ఎన్నోర్ సాటిలైట్ పోర్టు ప్రాజెక్ట్ ప్రభావం చూపుతోంది. తమిళనాడు పరిశ్రమాభివృద్ధి సంస్థ పెట్రోకెమికల్ పరిశ్రమల సముదాయం కోసం 2900 హెక్టార్లను పులికాట్ సరస్సులోని ద్వీపం పరు బెర్కడేలో సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 60 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసే ఈ కాంప్లెక్స్ కు రోజుకు 45 మిలియన్ల లీటర్ల నీరు అవసరం. దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. పొల్యూషన్ ప్రభావం అంటే ఇక్కడ మనకు ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేవి కానీ ఇవి కానీ మనకు మన ఆంధ్రప్రదేశ్ వల్ల చాలా తక్కువ. కానీ మనకు వచ్చే పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుందని అంటే మనకు ముఖ్యంగా ఆక్వాకల్చర్ నుంచి ఎక్కువగా వస్తుంది అని కాదు. ఇప్పుడు మనకేంటంటే పులికాట్ లేక్లోకి వచ్చేటప్పటికి బహియాన్ కెనాల్ నుంచి వాటర్ మనకు పైనుంచి వస్తూ ఉంటుంది. అంతే పైన నెల్లూరు జిల్లాలో పైభాగంలో పులికాట్ లేక్ పైభాగంలో కూడా ఒక పులికాట్ సరస్సు దూరంగా ఉండే ఇవి కూడా వాళ్ళ అన్నిటి కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేవి కూడా ఎక్కువగా బకింగ్హామ్ కెనాల్లోకి వేస్తూనే ఉన్నారు. ఆ బకింగ్హామ్ కెనాల్ నుంచి వచ్చిన దీంతో మనకు ఎక్కువగా అది మన సంజీవ్ రాజు గారి రిపోర్ట్లో కానీ లేకపోతే ఆయన తిరుపతి ప్రొఫెసర్ వాళ్ళ రిపోర్ట్లో వాళ్ళు క్లియర్గా చెప్పినారు. దానికి ఆలస్యంగానైనా ఈ ప్రమాదాలన్నింటినీ గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పులికాట్ సరస్సును అభివృద్ధి చేసి జీవావరణ పర్యావరణ సంరక్షణకు చర్యలు ప్రారంభించింది. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో పంచవర్ష ప్రణాళికల రూపకల్పనలో భాగంగా ఓ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. త్వరలో ఈ కమిటీ సరస్సుపై అధ్యయనం చేసి పూర్తిస్థాయి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించనుంది. ఇప్పటికే ముఖద్వారాల ఆధునికీకరణకు 200 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల పరిధిలో 620 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉండాల్సిన పులికాట్ సరస్సు ఆక్రమణలతో ఏటికేటా చిక్కి 450 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉన్నట్లు పర్యావరణవేత్తలు చెబుతున్నారు. దీనిపై ఎన్నో విశ్వవిద్యాలయాలు, కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పరిశోధనలు నిర్వహించి నివేదికలు సమర్పించినా ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.